కార్మికుల పని గంటలు తగ్గించండి, సిఐటియు డిమాండ్. రాష్ట్రంలో కార్మికుల పని గంటలు తగ్గించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకాలోని వెలిగుండ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో సిఐటియు 50వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తాపీ వర్కర్ల యూనియన్ నాయకులు పంతగాని నారాయణ హాజరై సిఐటియు జెండాను ఆవిష్కరించారు. మండల సిఐటియు నాయకులు మాలకొండయ్య మాట్లాడుతూ, కార్మికుల పని గంటలు 8 గంటల నుంచి 12 గంటలకు పెంచడం సరికాదని, తక్షణమే పని గంటలు కుదించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా బాధితుల కోసం ఆశ వర్కర్లు, అంగన్వాడి కార్యకర్తలు, వాలంటీర్స్ తదితర కార్మికులు ప్రాణాలకు తెగిచ్చి పనిచేస్తున్నారని, తక్షణమే వారందరూ ఒక్కొక్కరికి 25,000 రూపాయల జీతం ఇవ్వాలని, మిగతా అసంఘటిత కార్మికులకు కూడా 10,000 చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి బతుకు తెరువు కోసం వచ్చిన వలస కార్మికులను ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, కుకింగ్, స్కూల్ స్వీపర్స్ నారాయణమ్మ, ధనలక్ష్మి, రత్నమ్మ, వరలక్ష్మి, బహుజన్ మీడియా జిల్లా క్రైమ్ రిపోర్టర్ జేపీ రాజు, కొండయ్య, బీబీ తదితరులు పాల్గొన్నారు. సిఐటి ఆర్గనైజేషన్ ఏర్పడి ఈ రోజుకు 50 సంవత్సరాల సందర్భంగా వెలిగల మండల హెడ్ క్వార్టర్ లో అంబేద్కర్ సెంటర్ నందు సిఐటి జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ సందర్భంగా సిఐటి మండల నాయకులుగా రాయల మాలకొండయ్య గారు మాట్లాడుతూ, మండలములో అసంఘటిత కార్మికులు దాదాపుగా 600 మంది ఉన్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి సదుపాయాలు గాని, జీతపత్రాలు గాని, బిల్లులు గాని రాలేకపోవడం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులలో పనులు లేక ఇబ్బంది పడుతున్నారు అనే, ఈరోజు కరోనా విషయంలో కూడా అనేక పట్టాలు ఇచ్చి వలసలు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో తలదాచుకోవడం జరుగుతుంది. వాళ్ళకి రావడానికి రవాణా సదుపాయం కల్పించలేకపోవడం జరిగింది. ఈరోజు కూడా మండల హెడ్ క్వార్టర్ కి గన్నవరం ఎదురు చెరువు తదితర గ్రామాల నుంచి ఒక బస్సు రాగా వాళ్ళని పోలీసు యంత్రాంగము ఎంక్వైరీ చేసి మళ్ళా వాళ్ళకి రిటర్న్ క్వారంటైన్ కూడా పంపించడం జరిగింది. అక్కడ పంపించినటువంటి క్వారంటైన్లో వాళ్ళకి సదుపాయాలు కూడా కల్పించాలి. సకాలంలో వాళ్ళకు వైద్య పరీక్షలు చేసి మండలంలో ఉన్నటువంటి ఈ వలస కార్మికులకు కానీ జనాలకు కానీ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సదుపాయాలు కాక మెరుగైన సదుపాయాలు కల్పించి అందరినీ ఆదుకోవాలని చెప్పి కోరుతూ నేను మండల సిఐటి తరపున వినవించుకుంటున్నా. వాయిస్ పంపి నాకు ప్రశ్న.